హాయ్ ఫ్రెండ్స్, స్త్రీ 6 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ వచ్చింది. ఈ స్త్రీ 2 ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రలు పోషించారు. మన తెలుగు కాన్సెప్ట్ ఓ స్త్రీ రేపురా అనే కాన్సెప్ట్ ఆధారంగా తీసిన సినిమా. ఈ స్త్రీ 2 ఎలా ఉందో చూద్దాం. చెండేరి అనే ఊర్లో కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతూ ఉంటారు. ఆ అమ్మాయిలు ఎందుకు మిస్ అవుతున్నారు, ఎలా మిస్ అవుతున్నారు, దెయ్యం తీసుకుపోతుందా అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి మధ్య జరిగే సీన్లు, వాళ్ళిద్దరూ పేల్చిన కామెడీ డైలాగ్స్. రాజ్ కుమార్ రావు యాక్టింగ్ చాలా బాగుంటుంది దెయ్యంతో ఉన్నప్పుడు, అలాగే శ్రద్ధా కపూర్తో ఉన్నప్పుడు అతని యాక్టింగ్ అదిరిపోతుందనే చెప్పొచ్చు. చాలా న్యాచురల్గా నటించాడు, ఇది న్యాచురల్ యాక్టింగ్ అంటే. ఇక స్త్రీ పాత్రలో శ్రద్ధా కపూర్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంది, అద్భుతంగా నటించిందని చెప్పొచ్చు. ఆమె ఎంట్రీ కూడా అదిరిపోతుంది. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ, అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలైట్. తమన్నా, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ వీళ్ళ ముగ్గురు ఇచ్చిన స్పెషల్ అపీరెన్స్లు మరొక ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. దర్శకుడు అమర్ కౌశిక్ ప్రేక్షకుల్ని ఎక్కడ ఆనందపెట్టాలి, ఎక్కడ భయపెట్టాలి, ఎక్కడ నవ్వించాలి అన్నది కూడా బాగా తెలుసుకొని సీన్లన్నీ అలా రాసుకున్నాడు. భయంకరమైన కామెడీతో, వన్ లైనర్స్తో నింపేయడం వల్ల సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఒకవైపు నవ్వుతూనే భయపడుతూ ఉంటారు. 15 ఆగస్టుకి రిలీజ్ అయిన ఈ సినిమా ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. 1-2 పాటలు ఆకట్టుకుంటాయి. తమన్నా నటించిన సాంగ్లో ఎక్స్పోజింగ్ అదరగొట్టింది. క్లైమాక్స్ మాత్రం కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. అక్కడ కొంచెం ఎడిటింగ్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. అయినా సరే, అభిషేక్ బెనర్జీ, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, శ్రద్ధా కపూర్ ఈ నలుగురు ఈ సినిమాని, ఈ సీక్వెల్ని నిలబెట్టేశారని చెప్పొచ్చు. దర్శకుడు అద్భుతంగా రాసుకున్న స్క్రీన్ ప్లే, రైటర్స్ అందించిన డైలాగ్స్ ఈ సినిమాని హిట్ సినిమాగా నిలబెట్టాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5.